కోచమ్మ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మండల పరిధిలోని తిగులు నర్సాపూర్లోని అమ్మవారిని దర్శించుకుని ఆలయం వద్ద నూతన కమాన్కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ ఆలయంలో రద్దీ దృష్ట్యా ఆలయ పునర్నిర్మాణానికి 20 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి, నరేష్, సర్పంచ్ రజిత రమేష్, ఎంపీటీసీ కావ్య, కవితారెడ్డి, శ్రీశైలం యాదవ్, పరమేశ్వర్, ఈవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ కరుణాకర్రావు, సిబ్బంది వెంకట్, లక్ష్మణ్, కనకయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచినటువంటి ఆలయం ఇది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి కొండపోచమ్మ వాళ్ళు కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి విలవేల్పు మా కొండపోచమ్మ తల్లి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొండపోచమ్మ ఆలయ పునర్నిర్మాణం కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొమరెల్లి టెంపుల్ నుండి జగదీపురం వరకు ఇటు నాగ అక్కడ జనగామ వరకు కూడా వెళ్ళేట్టు డబుల్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆలయం ముందు ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని అన్నీ కూడా డిస్మెంటల్ చేసుకుంటూ రోడ్డు వెడల్పు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ కూడా డిస్మెంటల్ చేసేసి రెండు సైడ్లలో రెండు ఆర్చ్లు నిర్మాణం చేసి ఈ ఏరియాను మొత్తము గ్రీనరీగా మార్చుకొని ఆలయ ప్రాంతం ఏదైతే ఉందో వెహికల్స్ కూడా పార్కింగ్ లేకుండా చేసి భక్తులకి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, భక్తులందరూ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయం ముందు రోడ్డు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇది ఎప్పుడైతే ఈ ఆర్చ్ నిర్మాణం జరిగింది, ఆర్చ్ని డిస్మెంటల్ చేస్తున్నాం, దీని స్థానంలో ఇంక రెండు ఆర్చ్లు నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కొండపోచమ్మ ఆలయం, కొండపోచమ్మ తల్లి పేరు కొండపోచమ్మ సాగర్గా నిర్మాణం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు అందించేటువంటి కొండపోచమ్మ సాగర్ కూడా నిర్మాణం చేసుకున్నాం. అంటే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సంగారెడ్డి కెనాల్ కావచ్చు, అంటే బస్సాపురం కెనాల్ కావచ్చు, ఈ అన్ని కెనాల్లు కూడా కొండపోచమ్మ సాగర్ నుండే రిలీజ్ అవుతున్నాయి. కొండపోచమ్మ చరిత్ర సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కొండపోచమ్మ సాగర్ నిర్మాణం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి విజన్ కలిగినటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయిండ్రు, కానీ ఇట్లా కొండపోచమ్మ సాగర్ లాంటి నిర్మాణము